ఈరోజు వాక్య ధ్యానంలో చూసేటప్పుడు ఎంతో మంది దేవుని ద్వారా వాడబడాలి, దేవుని చేతుల్లో వాడబడాలి, దేవుడు నన్ను వాడుకోవాలి అనే ఆశ వాంఛ కోరిక కలిగి ఉంటారు. కానీ ఎంతమంది మీ జీవితంలో నిజంగా దేవుని ద్వారా వాడబడుతున్నారు? ఎంతమంది మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని వాడుకోగలుగుతున్నాడు? ఎంతమంది జీవితంలో దేవుని హస్తం మీ తోడుంది, దేవుని చిత్తం మీ జీవితంలో జరుగుతుంది? ఈ క్రిస్మస్ దినాలను మనం జ్ఞాపకం చేసుకోగలిగింది ఏంటంటే, ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తులు దేవుని ద్వారా వాడబడినవారు. ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తులు చరిత్రని తారుమారు చేశారు. ఎవ్రీథింగ్ చేంజ్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ టూ పీపుల్. వారిద్దరు, ఏ ఒక్కరిని చెప్పకూడదు. అనేక సార్లు క్రిస్మస్ అనేటప్పుడు మనం మరీని మాత్రమే చూస్తామో, యోసేపుని మర్చిపోతాము. యోసేపు ఉండకపోతే అక్కడ మరియా ఒక్కతే ఏది చేసి ఉండలేదండి. గాడ్ యూజ్డ్ దెమ్ అండ్ వారిద్దరిలో కూడా దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. దేవుడు ప్రపంచం మొత్తంలో వారిద్దరిని మాత్రం కోరుకున్నాడంటే వారు ఎంత నమ్మదగిన వారిగా దేవుని దృష్టిలో కనబడ్డారు. ఏంటి వారిలో కనబడింది మనం ఈరోజు నేర్చుకోగలిగింది? మొదటిగా మత్తయి సువార్త 1:18-25 చదువుకుందామండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్తైన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. మనం చూస్తున్నాము ఆయన ఎవరు? నీతిమంతుడు. దేవుడు ఆయన వాడుకుంటానికి ఆయనలో స్వభావం, క్యారెక్టర్ ఎలాగుందంటే నీతి కలిగిన మనసు ఉంది. ఈరోజు మన జీవితంలో నీతి ఉందా అండి? ఈ మాట నీతి అనేటప్పుడు ట్రాన్స్లేషన్ ఎలాగొస్తుందంటే నిష్కపటము కలిగిన వ్యక్తి. ఈరోజు ఎంతోమంది హృదయాలు చూస్తానండి, ఎంతో కపటము, ద్వేషము, స్వార్థము, రివెంజ్. కానీ దేవుని బిడ్డ దేవుని దృష్టిలో ఎలా కనబడాలంటే నిష్కపటము, ఇన్నసెంట్, హోలీ, పరిశుద్ధత. నీతి అనేటప్పుడు పరిశుద్ధత కూడా చెప్పచ్చు, ఎందుకంటే ప్రత్యేకించబడతాం. లోకంలాగా కాకుండా లోకం నుండి వేరుపరచబడిన వారుగా, లోకం నుండి ప్రత్యేకించబడిన వారుగా, లోకానికి వేరుగా జీవించాలి. యోసేపు జీవితంలో అయితే సరైన నిర్ణయాలు చేసే వ్యక్తి అనే ఒక రూట్ మీనింగ్ వస్తుంది. అంటే తన జీవితంలో సరైన నిర్ణయాలు చేయగలిగిన వ్యక్తి. ఈరోజు మనం ఒకసారి ఆ మాట మీద పరీక్షించుకోదాం, మన జీవితంలో సరైన నిర్ణయాలు చేస్తున్నామా? ఎంతమంది ఈరోజు మనము ఎన్నో జీవితంలో సమస్యలు ఉన్నాం, కారణం ఏంటంటే మన జీవితంలో సరైన నిర్ణయాలు చేయని దాన్ని బట్టి. ఈరోజు ఎంతోమంది ఇరుక్కుని ఉన్నారు, ఇరుక్కున్న బ్రతుకుని బ్రతుకుతున్నారు, బయటికి వెళ్ళాక లోపట ఉండలేక చచ్చి కుమిలిపోతున్నారు. ఇందుకు వారు చేసిన నిర్ణయాలను బట్టి. అనేక మంది కంగారుపాటు నిర్ణయాలు, వివాహ విషయంలో కంగారుపాటు నిర్ణయాలు, ఉద్రేకాలతో కూడిన నిర్ణయాలు, ప్రార్థన లేని నిర్ణయాలు, దేవుని వాక్యాన్ని నమ్మని నిర్ణయాలు, వారికి సొంత ఏమనిపించిందో వారికి అనిపించినట్లుగా నిర్ణయాలు, వారు ఊహించినట్లుగా నిర్ణయాలు, వారు అనుకుంది జరిగేనట్లుగా నిర్ణయాలు. ఈరోజు మీరు చేసిన నిర్ణయాలు ఎలా ఉన్నాయండి? సరైన నిర్ణయాలు చేయగలుగుతున్నారా? బైబిల్ చూస్తే యోసేపు ఈ వాజ్ జస్ట్ మ్యాన్, అంటే నీతిమంతుడు, సరైన నిర్ణయాలు చేశాడు. యోసేపు ఏమనుకున్నాడు? ఆయన నీతిమంతుడు కాబట్టి ఆమెని అవమానపరచనుల్లక రహస్యంగా. అయ్యా, నిన్ను ఇన్సల్ట్, ఎందుకు అవమానపరచలేదు? దాని కాన్సిక్వెన్సెస్ ఏంటంటే, ఎప్పుడైతే తన కన్యక కాదు అని తెలిసిందనుకో రాళ్ళతో కొట్టి చంపేస్తారు. యోసేపు అనుకున్నాడు, ఎలా జరిగిందో నాకు తెలీదు, నా ద్వారా కాదు, కాబట్టి రివెంజ్ తీసేది నా పని కాదు, నేను మౌనంగా. ఆయన చేసిన నిర్ణయం చూడండి, రైట్ యాజ్ ఫర్ ద బైబిల్, మౌనంగా, సైలెంట్గా, సీక్రెట్గా, ఎవరికి తెలియక నేను విడిచిపెట్టేస్తాను అనుకుంటాడండి. తను చేసిన నిర్ణయం కరెక్ట్ ఏంటి? వాక్యానుసారంగా, మారల్గా కూడా, లోకరీతిగా కూడా. కానీ అదే సమయంలో తన నిర్ణయము మార్పింది. ఏంటా మార్పును చూస్తే ఒకసారి చదువుదామండి వచనం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై. ప్రభుదూత స్వప్నమందు, సింపుల్గా చెప్పాలంటే ఆయన నిద్రపోతా ఉంటే ఒక కలలో దేవుని దూత ఆయనకి ప్రత్యక్షమైందంట. రెండో పాయింట్ యాజ్ ఎంఫసైజింగ్, యోసేపు దేవుణ్ణి దగ్గర నుండి విన్నాడండి.
ఈరోజు ఎంతమంది దేవుని దగ్గర నుండి మాట వింటున్నారు, ఎంతమంది అర్థం చేసుకోరు దేవుడు మాట్లాడతాడు అని. టుడే ఇట్స్ నాట్ అ క్వశ్చన్ దేవుడు మాట్లాడతాడా అని. క్వశ్చన్ ఏంటంటే మనం వింటున్నామా, మనం వింటానికి సిద్ధంగా ఉన్నామా, దేవుని స్వరం ఆలకిస్తానికి సిద్ధంగా ఉన్నామా. సమయలు దేవుడు పిలిస్తే యాజకుడు పిలిచాడని వెళ్ళాడు, మరలా సమయలు అని దేవుడు పిలిస్తే మరలా ఇంకా ఆయనకు అర్థమైంది దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దాసుడు ఆలకించున్నాడు, మాట్లాడయ్యా, యువర్ సర్వెంట్ హియర్స్, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, హియర్ ఐ యామ్ లార్డ్. అప్పుడు కానీ దేవుడు నెక్స్ట్ మాట మాట్లాడలేదండి. ఈరోజు ఎంతోమంది దేవుడు మీతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ మీరు వెనదలుచుకుంటలేదు. మీరేదో స్వప్నమని, మీరేదో కళ అని, మీరేదో ఏదో తలంపని, మీరు ఎవరో మనుషుడు మాట్లాడుతున్నాడని తీసి పడేస్తున్నారు. మీరు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అనేది మర్చిపోతున్నారు కాబట్టి ఆయన మీతో ముందు మాట్లాడలేదు. దేవుడు వివిధ రీతిలో మాట్లాడుతున్నాడు. అందులో ఒకటి ఏంటంటే దర్శనంలో. దేవుడు దర్శనంలోకి వచ్చి మాట్లాడినప్పుడు అనుకుంటానండి ఆయనకున్న తలంపులు ఆయనకుంటుంది. ఈరోజు ఉన్న కాలంలో మాట్లాడాలంటే ఏమనుకుంటారు, ఏదైతే ఎక్కువ ఆలోచిస్తా పడుకున్నామో అదే కలగా వచ్చింది అనుకుంటాం, కరెక్టా? నువ్వు ఎక్కువ దాని గురించి ఆలోచించి పడుకున్నావు, అదే నీ కళలు వచ్చింది, అంతేలే చెడు కళలే వదిలేయి, అవునా? ఆయన కూడా దాని విషయమే ఆలోచించి పడుకున్నారు కానీ దేవుడు స్వప్నమందు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమని? దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యైన మరియను చేర్చుకోవడానికి భయపడద్దు. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. నీతిమంతుడు యోసేపును చూసాము, అదే సమయంలో ఆయన దేవుని స్వరం వింటున్నాడు, దేవుని స్వరం విని గ్రహించుకోగలుగుతున్నాడు అనేది మనం చూస్తున్నామండి. ఈరోజు మీరు దేవుని స్వరం విని డూ హ్యావ్ ద కాన్ఫిడెన్స్, ఒక ధైర్యము, ఇది దేవుడే మాట్లాడుతున్నాడు, ఇది దేవుని నిర్ణయము, ఇది దేవుని స్వరము, ఇది దేవుని చిత్తము, ఇది దేవుడే అని అక్షరాలను నమ్ముతున్నారా? ఆర్ యూ ఏబుల్ టు డిసర్న్ దేవుని స్వరం ఏంటి, మీ తలంపులు ఏంటి, అపవాది స్వరం ఏంటి? ఇక్కడ యోసేపుతో కూడా దేవుడు తన మాటని, తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేశాడు. యోసేపు అది దేవుడు అని నమ్మగలిగాడు, గ్రహించుకోగలిగాడు. ఈరోజు దేవుడు వివిధ రీతులతో మీతో మాట్లాడేటప్పుడు మీరు గ్రహించుకోగలుగుతున్నారా, నమ్మగలుగుతున్నారా దేవుడు మాట్లాడుతున్నాడని అనుకుంటున్నాడు. యోసేపు నిద్ర నుంచి లేచాడు, లేచిన వెంటనే ఆయన దేవుడు ఏం చెప్పాడో అది చేశాడంట. అదే మూడో విషయం నేను యోసేపు జీవితంలో తెలుసుకోగలిగింది. ఆయన దేవుని స్వరాన్ని విన్నాడు, ఒబేయ్డ్, ఆయన పాటించాడు, దేవుడు చెప్పింది చేశాడు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆమె కుమారుని కనేంత వరకు ఆమెను ఎరుగక ఉండెను. పా, ఈరోజు వివాహం అవుతానికి ముందే తనని ఎరగకుండా ఉండట్లే మనుషులు, అంతే కదా? వివాహం అవుతానికి ముందే జరగాల్సినవన్నీ జరిగిపోతున్నాయి, కంగారు. దేవుడు ఏమంటున్నాడు, అసలు నీ వివాహం అయిన తర్వాత కూడా కుమారుని కనేంత వరకు స్టే సపరేట్, కలిసి నువ్వే చూసుకోవాలి, నువ్వే జాగ్రత్తగా ఉండాలి, నువ్వే పక్కన ఉండాలి, నువ్వే చూసుకోవాలి, నువ్వు సంరక్షించాలి, నువ్వే పోషించాలి. కానీ అదే సమయంలో డోంట్ టచ్ హర్. ఎంత నీతిపరుడు, ఎంత నమ్మకస్తుడు, ఎలాగ దేవుని స్వరం విని విన్నట్లుగా చేశాడో చూడండి. దేవుని వాక్యం ఒకటే చెప్తుంది, హీ జస్ట్ ఒబేయ్డ్ గాడ్. దేవుడు చెప్పింది విన్నాడండి. ఈరోజు మీ జీవితంలో ఏంటి అది దేవుడు చెప్పింది మీరు వింటున్నారు, ఏంటి దేవుడు చెప్పింది మీరు వింటలేదు, ఏంటి అది దేవుని మాటను మీరు వింటున్నారు, దేవుడు మాట్లాడాడని తెలిసి కూడా మీరు చేయట్లేదు, దేవుడు చేయమన్నాడు అని తెలిసి కూడా మీరు చేయట్లేదు, దేవుడు వెళ్ళమన్నాడు అని తెలిసి కూడా వెళ్ళట్లేదు. కానీ దేవుడు ఎదురు చూస్తున్నాడండి, ఎవరు తన స్వరాన్ని వింటారో, ఎవరు తన చెప్పే తన హృదయంలో ఉన్న తెలియజేసినప్పుడు దాని తగినట్టుగా జీవిస్తారో. ఈరోజు మీరు దేవుని చేతుల్లో వాడబడాలంటే రిమెంబర్, యోసేపు నుంచి మనం నేర్చుకోగలిగింది ఈ మూడు. నీతిమంతుడు దేవుని స్వరాన్ని వినగలిగాడు,
గుర్తుపట్టగలిగాడు. మూడోది, ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. మరీ దగ్గర నుంచి వెంటనే మూడు నేర్చుకుందాం. ఏంటంటే లూకాసు వార్త మొదటి అధ్యాయం 28 నుంచి చూస్తే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము. ఆ దూత వచ్చిన వెంటనే ఏమని చెప్తుంది మొదటిగా? దయాప్రాప్తురాలా నీకు శుభము. దయాప్రాప్తురాలా నీకు శుభము. మరియు మొదటిగా ఏం పొందుకుంది దేవుని దగ్గర నుంచి? దయ పొందుకుంది, దయ కలిగిన వ్యక్తిగా కనబడుతుంది. ఈరోజు ఎంతమంది మీ జీవితంలో దేవుని దగ్గర నుంచి దయ పొందుకున్నారండి? దేవుని దయలో ఎంతమంది జీవిస్తున్నారండి? ఈరోజు దయ అన్నిటికన్నా విలువైనదని నమ్మాలండి. దయ అనేది ఎంతో ముఖ్యమైనది ఒక జీవితం, ఒక వ్యక్తి జీవితంలో. దయ కలిగిన వ్యక్తి డబ్బులు, పేరు, ప్రఖ్యాతలు, అధికారం లేని కార్యాలు జరిగించగలుగుతారు తెలుసా? ఇఫ్ యూ హ్యావ్ ఫేవర్. యేసుప్రభు కూడా దేవుని దయలో, మనుషుల దయలో. ఈరోజు చాలామంది అంటారు నాకు మనుషుల దయ అక్కర్లా, నాకు దేవుడి దయ ఒకటి ఉంటే చాలు అనుకుంటారు. నేను యేసు ప్రభుకే దేవుని దయ, మనుషుల దయ కావాల్సిన వచ్చినప్పుడు మనకు అక్కర్లేదా? ఈరోజు మనం అనుకుంటాం నాకు ఎవరి దయ అక్కర్లేదు, యా మనుషుడు ఏంటి నాకు చేసేది అనుకుంటాం. బట్ బీ కేర్ఫుల్, యూ హ్యావ్ టు ఎర్న్. యూ హ్యావ్ టు ఎర్న్ ఫేవర్ ఇస్ సంథింగ్ దట్ యూ ఎర్న్. మీరు సంపాదించుకోవాలి. ఈరోజు ఎంతమంది మనము దేవుని దయ పొందుకున్న వారు ఉన్నాము, దానికి తగినట్టుగా మన జీవిత విధానం ఉంది. ఈరోజు మన లైఫ్ స్టైల్ దేవుని దయ పొందుకునేలాగుందా? మనం చేసిన నిర్ణయాలు దేవుని దయ పొందుకునేలాగుందా? మరియు దేవుని దయను పొందుకుందండి. దయను పొందుకుంటే గొప్ప ఆశీర్వాదం. పెద్ద పెద్ద మ్యాన్షన్స్ అక్కర్లేదు, కానీ ఆయన దయ కలిగిన ఇల్లు చిన్నదైనా కూడా ఆనందం, సంతోషం, సక్సెస్, అబండెన్స్. దాన్ని బట్టి యుల్ గో హయ్యర్, దాన్ని బట్టి యుల్ గో హయ్యర్. రెండోదిగా చూస్తాం మరియ జీవితంలో ఏంటంటే, తాను దేవుని దగ్గర నుంచి వాక్ని పొందుకుంది. ఇక్కడ చూడండి ఈ మాట చూడండి, యోసేపు దేవుని దగ్గర నుంచి మాటను పొందుకున్నాడు, మరియ కూడా దేవుని దగ్గర నుంచి మాట పొందుకుంది. ఈరోజు చాలామంది వివాహ విషయంలో కానీ జీవితంలో చేసే నిర్ణయాలలో కానీ ఏదో ఒకవైపు వాక్ పొందుకుంటే సరిపోతుంది అనుకుంటారు. ఏదో అబ్బాయికి వాగ్దానం ఇస్తే లేకపోతే అమ్మాయికి వాగ్దానం ఇస్తే చాలు అనుకుంటారు. నో 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 నో, బోత్ హ్యావ్ టు రిసీవ్. నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడాలి. ఈరోజు కంగారు పాటు నిర్ణయాలు, కంగారు పాటు ఆస్తి పాత్రలు చూసుకుని, పేరు ప్రకాశాలను చూసుకుని, అన్ని బయటికి బహిరంగంగా కనబడేదాన్ని చూసుకుని, వరల్డ్లీ టాలీ, వరల్డ్లీ లాజిక్స్ చూసుకుని మనం చేసుకుంటున్నాం. బట్ బీ వెరీ కేర్ఫుల్, దాన్ని బట్టి ఎంతో నష్టపోతారు. కాన్సిక్వెన్సెస్ ఆర్ వెరీ సివియర్. ఎంతోమంది వివాహ విషయంలో కూడా దుఃఖకరమైన విషయం, బాధకరమైన విషయం ఏంటంటే, పెళ్ళైన తర్వాత మార్చుకోదానులే. ఎలాంటి స్వభావం ఏంటంటే, పెళ్ళైన తర్వాత మారుతాం, ఎలాంటి వరణాన్ని మార్చుకోవచ్చు ప్రార్థనలో అనుకుంటారు. మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఒక స్త్రీ అయితే నేను పెళ్ళైన తర్వాత మార్చుకోదాను, నన్ను ఎంతో ప్రేమించాడని చెప్పి వచ్చిందండి, కానీ ఈరోజు ఎంతో నష్ట పరిస్థితుల్లో ఉన్నా, కష్ట పరిస్థితుల్లో ఉన్నా, ప్రార్థన చేయకుండా ఉన్నప్పుడు నేను ఒకటే అడిగాను, ఐ యు ద సేవియర్, నీవు రక్షకుడువా లేకపోతే నీవు పరిశుద్ధాత్ముడువా? పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఒక వ్యక్తి పాపి అని ఒప్పుకుంటాడు, లేకపోతే క్రీస్తు రక్తం ద్వారా కడగబడి విమోచించబడతాడు. ఇట్ ఈస్ గాడ్ డూయింగ్. ఈరోజు మనుషులు ఎంతోమంది మనం దేవుడు అనుకుంటున్నాం, మనం దేవునిగా మనం గొప్ప కార్యాలు చేయొచ్చు అనుకుంటున్నాం. బట్ బీ వెరీ కేర్ఫుల్, దేవుని చిత్తం కానిది ఏదైనా సరే, మీ చిత్తంగా మలుచుకోగలుగుతుంది ఏదైనా సరే, అది మీకు నష్టమే. జాగ్రత్త అండి. దేవుడు ఇద్దరికి ఆయన వాక్నిచ్చాడు, ఇద్దరి జీవితంలో ఆయన చిత్తాన్ని బయలుపరిచాడు, ఇద్దరిని దేవుడి దర్శనంలో కలిసి మాట్లాడాడు. అనుకుని చూడండి, దేవుడు మరీ దగ్గరకు వచ్చి నేను నిన్ను వాడుకోవచ్చా అని ఇంకో మాటలు అడుగుతున్నాడండి. నేను నిన్ను వాడుకోవచ్చా? ఇది ఎలా సాధ్యమన్న స్త్రీ కుదరదు అనిందనుకో, నో అనిందనుకో, దేవుడు వాడుకుని ఉంటుంటాడా? నువ్వు చెప్పేది అసాధ్యమయ్యా, నువ్వు చెప్పేది జరగలేనిదయ్యా, నువ్వు చెప్పేది ఎలాగా కుదురుతుందయ్యా, కానీ నీ ఇష్టము, నీ దాసరాలు, నీ ఇష్టము, నువ్వేమైనా చేసుకో. ఆ మాట ఒకసారి చదువుతారా అండి? అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇదేలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడను పడును. ఏంటి మాట? ఇది ఎలా సాధ్యము? నేను పురుషుడిని ఎరగని దాన్ని, హౌ కెన్ దిస్ బి పాసిబుల్? అంటే పరిశుద్ధాత్మ ద్వారంగా. అక్కడ తన ఆన్సర్ చూస్తే ఒకటే అంటది, 38వ వచనం చూస్తే, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఇది ఎలా అసాధ్యము అన్న స్త్రీ దూత చెప్పిన మాటను నమ్మింది కాబట్టి, ఇదిగో నీ దాసురాలను,
ఈరోజు ఈ మాట మన జీవితంలో కూడా దేవుడు చెప్తున్నాడు అండి. ఈరోజు మీకు కూడా చెప్తున్నాడు దేవుడు. ఏంటి తెలుసా? నీ జీవితంలో క్రీస్తు అడుగు పెడతానికి సిద్ధము, పరిశుద్ధాత్మ ఆలయముగా నీ దేహము మారతానికి సిద్ధము. నీవు క్రీస్తు రక్తంలో కడగబడితే పరిశుద్ధాత్ముడు మనల్ని నివసిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధతలోకి నడిపిస్తాడు, పరిశుద్ధంగా జీవింపజేస్తాడు, సత్య మార్గంలో నడిపింపజేస్తాడు, పరలోక రాజ్యము చేరేంత వరకు మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. హీ విల్ ప్రే ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్, హీ విల్ గైడ్ అస్, హీ విల్ స్ట్రెంగ్థన్ అస్, హీ విల్ మ్యానిఫెస్ట్ హిస్ గ్లోరీ ఇన్ అవర్ లైఫ్స్. ఆయన ఉండటం మాత్రమే కాదు కానీ ఆత్మ వరములతో మనల్ని నింపుతాడు, ఆత్మ అభిషేకాన్ని మన జీవితంలో అన్ని విషయాల్లో కలుగు చేస్తాడు. మర్చిపోకూడదండి, మర్చిపోకూడదు. కానీ మరియా చెప్పినట్టు నీ దాసురాలను నన్ను వాడుకోదేవా, నన్ను నింపుకోదేవా, నీ సాక్షిగా నిలబెట్టుదేవా అంటే మాత్రమే మనం వాడబడతామండి. ఈరోజు మీరు కానీ నాకు కాదు, నాకు లేదు, నా ఇష్టం అంటే దట్ ఈస్ ఇంపాసిబుల్, దట్ ఈస్ ఇంపాసిబుల్. ఎప్పుడైతే తన సమర్పించుకున్నదో సూపర్ న్యాచురల్ హ్యాపెండ్, అసాధ్యమైన కార్యములు జరిగాయి. ఈరోజు మీరు కూడా మీ జీవితంలో దేవునికి సమర్పించుకోగలిగితే మీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు జరుగుతాయండి. ద ఇంపాసిబుల్ విల్ హ్యాపన్. లోకం ఆశ్చర్యపోయే రీతిగా ద ఇంపాసిబుల్ విల్ హ్యాపన్. అదే మూడో విషయం మర్యాద తెలియజేస్తున్నాం. ఏంటంటే తను దేవుని చిత్తానికి సమర్పించుకుంది. జరగనే, సో బి ఇట్, జరగనేనయ్యా. లోకం ఏమనుకున్నా పర్వాలేదు, మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు, నన్ను రాళ్ళతో కొట్టి చంపాల్సిన పరిస్థితి వచ్చినా కూడా పర్వాలేదు, నీ చిత్తము జరగనే. ఈరోజు ఎంతమంది నిజంగా దేవుని చిత్తానికి సమర్పించుకుంటారండి? కానీ జ్ఞాపకం చేసుకోండి, వారు ఇద్దరు సమర్పించుకుంటున్నాం బట్టి ప్రపంచపు చరిత్ర మార్పిందండి. దేవుడు మానవుడు కలిసి అవకాశం వచ్చింది, దేవునికి మానవుడికి ఒక మార్గం కలిగింది, దేవుడి లోకంలోకి వస్తానికి మానవుడు పరలోక రాజ్యానికి వెళ్తానికి ఒక అవకాశం కలిగి ఉంది. జస్ట్ ఇద్దరు సమర్పణ, ఇద్దరు ప్రయాస, ఇద్దరు దేవుని చిత్తాన్ని వింటాము, ఈ దేవుని చిత్తంలో జీవిస్తానికి, దేవుని మాట వింటానికి సమర్పించుకుంటాం అన్నమాట. ఈరోజు ఆర్ యూ రెడీ? యోసేపు జీవితంలో చూసిన రీతిగా ఒక నీతి పరుడుగా జీవిస్తూ దేవుని స్వరాన్ని వింటూ దేవుని వాకుని విధేయత లోబడితే మన జీవితంలో దేవుని ద్వారా వాడబడతామండి. అదే రీతిగా మరే జీవితంలో చూస్తే దేవుని దయను పొందుకున్న వ్యక్తి, అంటే ఆశతో వాంఛతో దేవుని వైపు ఎదురు చూస్తూ ఆయన దయను పొందుకున్న వ్యక్తి, అదే సమయంలో తనకు కూడా దేవుని వాక్కును పొందుకున్న వ్యక్తి, దేవుడు ఏమి జరిగించబోతున్నాడు, ఏమి చేయబోతున్నాడో తెలియజేశాడు, అదే సమయంలో తన జీవితంలో కూడా తన దేవుని చిత్తానికి సమర్పించుకుంది కాబట్టి వారు ఇద్దరు దేవుని ఉద్దేశముల్ని ఈ లోకంలో జరిగిస్తానికి వాడబడ్డారండి. ఈరోజు మన జీవితంలో కూడా ఏంటది మనం సమర్పించుకోవాల్సింది, ఏంటది దేవుడు మనకు తెలియజేసేది, ఏంటది దేవుడు మనల్ని హెచ్చరించేది, ఏదంటది దేవుడు మన జీవితంలో గివ్ ఇట్ అప్ అంటున్నాడు, ఏంటది దేవుడు మనం చేయలేంది చెయ్యి అంటున్నాడు, ఏంటిది ఈ లోకంలో ఒక అసాధ్యమైంది దేవుడు మీ ద్వారా జరిగించాలని ఆశపడుతున్నాడు. విశ్వసించండి దేవుని వాక్కుని. నీతిమంతులుగా జీవిద్దామండి. క్రీస్తు రక్తంలో కడగబడిన వారిగా, ఆయన రక్తంలో కడగబడిన వారిని ఎక్కడ మనం మరలా పాప జీవితంలోకి వెళ్లకుండా పరిశుద్ధతతో, పరిశుద్ధాత్మ సహాయంతో పరిశుద్ధులుగా జీవిద్దామండి. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలమండి మనం. దేవుడు ఆయన ఉద్దేశంలో మన ద్వారంగా జరిగించాలని ఆశపడుతున్నాడు. ఆయన అధికారాన్ని కలిగిన వారుగా, ఆయన ద్వారంగా ఆశీర్వదించబడిన వారుగా, ఆయన ద్వారంగా హెచ్చించబడే వారుగా మనం ఉండాలని ఆశపడుతున్నాడు అండి. దేవుడు అంటున్నాడు, నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు, నా మార్గములు నీ మార్గములు వంటివి కాదు. తూర్పుకి పడమట ఎంత దూరమో, నీ తలంపులకి నా తలంపులు అంత దూరమో. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్స్ అండ్ ఈస్ గాట్ గ్రేట్ డిజైర్ టు ఫుల్ఫిల్ ఈచ్ వన్ ఆఫ్ ఇట్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో మీరు కానీ ఈ సమయంలో నిజంగా గ్రహించుకోగలిగితే, సమర్పించుకోగలిగితే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడండి. ఎక్కడ ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ఎక్కడ ఎక్కడ ఒక్కసారి తలలో ఉంచి మీరున్న స్థలంలో, దేవా నన్ను ముట్టయ్యా, ఎన్నో తప్పుడు నిర్ణయాలు చేశాను, ఎన్నో స్వార్థపు నిర్ణయాలు చేశాను, ఎన్నోసార్లు నీ చిత్తాన్ని వినకుండా, నీ స్వరాన్ని వినకుండా ఎన్నో విషయంలో నష్టపోయాను, ఇరుక్కున్నానయ్యా. ఇదిగో దేవా, ఈరోజు నీ వాక్కు వినటం ద్వారా విశ్వసిస్తున్నాను నువ్వు మరొక అవకాశం ఇస్తావని, నువ్వు మరలా నన్ను నూతన పరుస్తావని, మరలా నన్ను వాడుకుంటావని. ఈరోజు నేను పనికిమాలిన వాడినే అయ్యా, నీచున్నేనయ్యా, తక్కువ వ్యక్తినేనయ్యా, ఏ గొప్పతనం లేని వ్యక్తినేనయ్యా. కానీ దేవా ఇదిగోనయ్యా, నీ వైపు చూస్తున్నానయ్యా, నీ కరుణను దయచి
నీ దయను దయచేయండి అయ్యా. ఐఎమ్ ఈగర్ ఫర్ యూ లార్డ్, ఐఎమ్ డెస్పరేట్ ఫర్ యూ లార్డ్, ఐ వాంట్ యూ లార్డ్. నీవు కావాలయ్యా, నీ కొరకు ఆశతో వాంఛతో ఎదురు చూస్తున్నానయ్యా. ఆశ కలిగిన ప్రాణిని తృప్తిపరిచేదేవా, నన్ను వాడుకో, నన్ను వాడుకో. అడగండి దేవుణ్ణి, దేవా నన్ను వాడుకో అయ్యా, నన్ను వాడుకో అయ్యా. నువ్వు ఎవరినన్నా వాడుకోగలుగుతావు కదయ్యా, నువ్వు గాడిదని కూడా వాడుకున్నావు కదయ్యా. దేవా నువ్వు ఎవరినన్నా వాడుకుంటావు, నువ్వు ఏదైనా వాడుకుంటావు, నన్ను వాడుకో అయ్యా. యూజ్ మీ లార్డ్, నన్ను వాడుకో అయ్యా. పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఇదిగోనయ్యా ఎవరెవరైతే నన్ను వాడుకొని అడుగుతున్నారో, ఎవరెవరైతే నేను పనికిరాని పాత్ర నేనయ్యా, నేను పాడైన పగిలిన పాత్ర నేనయ్యా, నన్ను వాడుకోయ్యా అని మరొకసారి అడుగుతున్నారు. నీ దయను అనుగ్రహించి పని పెడుకుంటున్నాము. ఒక్కసారి దయ కలిగిన నీ చూపును మా పైన అనుగ్రహించి పని పెడుకుంటున్నాము. నీ దయ మేము పొందుకుంటే చాలయ్యా, మా జీవితం మేలుగా మార్చబడుతుందయ్యా. నీ దయ మా మీద ఉంటే చాలయ్యా. నీవు తెరిచిన తలుపులు ఎన్నో గొప్పవి, ఎంతో గొప్పవి, అది ఏ మానవుడు మూయలేందయ్యా. నీ దయ మాకుంటే చాలయ్యా. ఈ లోక పద్ధతులు, లోక టాటిక్స్ అన్నిట్లు దాటుకుని వెళ్ళిపోతామయ్యా. నీ దయ ఉంటే చాలయ్యా, ఉన్నత స్థానంలో మేము నిలబడగలుగుతామయ్యా. దయచేసి నీ దయని నీ బిడ్డలపైన అనుగ్రహించి పని పెడుకుంటున్నాము. ఎవరెవరైతే నీ దయ చూపని పెడుకుంటున్నారో వారిపైన నీ దయ అనుగ్రహించి పని పెడుకుంటున్నాము. దేవా ఈ వీక్షిస్తున్న ప్రతి యవనస్తుల్ని, యవనస్తురాలని నీ చేతులు పెడుతున్నానయ్యా. వారి జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడగలిగిన కృపను దయచేసి మనం పెడుకుంటున్నాము. పాపానికి అయ్యా, వ్యభిచారానికి, ఫోర్నికేషన్కి అయ్యా దూరంగా ఉండేవారుగా చేయమని అడుగుతున్నామయ్యా. లోకం దాని పద్ధతులు, దాని ట్రెండ్స్, దాని పాలసీస్ కాదయ్యా. నీ వాక్యాన్ని తగినట్టుగా జీవించేవారుగా, పరిశుద్ధత కలిగి నీతిమంతులుగా జీవించే కృపను దయచేయమని అడుగుతున్నాము. ఇప్పుడే అయ్యా ఈ వివాహితులు, కుటుంబాలు కలిగిన వారు ఎంతోమంది ఉంచుండగా, వివాహితులు విఫలమైపోయిన వారు అయ్యా, వివాహం విఫలమైన వారు అయ్యా, కుటుంబంలో సమాధానం లేనివారు, విరిగిపోయే పరిస్థితులు ఉన్న వారిని నీ చేతిలో పెడుతున్నానయ్యా. ఒకసారి ప్రతి ఒక్క వివాహ జీవితాన్ని బలపరచమని అడుగుతున్నాము. ఏ ఉద్దేశంతో వారు జతపరచబడ్డారో దాన్ని గ్రహించుకున్న వారు ఉండడానికి సహాయించమని అడుగుతున్నామయ్యా. సొంత స్వార్థ లోక ఉద్దేశంలో కాదయ్యా, నీ చిత్తము జరిగించాలి. నీ ఉద్దేశంలో జతపరచబడ్డారు, నీ రాజ్యము కొరకు ప్రయాసపడాలి, నీ రాజ్యము కట్టాలి, నీ నీతి, నీ రాజ్యాన్ని వెంబడించాలి మొదటగా అనే ఆశతో, వాంఛతో వారిని నింపమని పెడుకుంటున్నానయ్యా. దేవా ఏ కుటుంబంలో సమాధానం లేదో, ముఖ్యంగా ఈ క్రిస్మస్ సీజన్లో, ద సీజన్ ఆఫ్ లవ్, టు షో లవ్, టు షో యువర్ లవ్ టు ఈచ్ అదర్ లార్డ్, నీ ప్రేమ, నీ సమాధానాన్ని ప్రతి ఒక్క గృహంలోకి ప్రకటిస్తున్నామయ్యా. నీ సమాధానం ఇప్పుడే ఎవరెవరు వీక్షిస్తారు వారి హృదయంలో, వారి గృహంలో, వారి కుటుంబ జీవితంలో అనుగ్రహించమని పెడుకుంటున్నాము. ఇప్పుడే నీ సమాధానము కలుగునుగాకని ప్రకటిస్తున్నామయ్యా, షలోమని ప్రకటిస్తున్నామయ్యా. ప్రతి కలవరాన్ని కొట్టివేయమని పెడుకుంటున్నాము. ప్రతి అపవాది తంత్రాలను లయపరచమని పెడుకుంటున్నాము. ప్రతి పోరాటంలో జయంని ప్రకటిస్తున్నామయ్యా. నీ సమాధానము ప్రతి ఒక్కరికి మెండుగా అనుగ్రహించబడిన కాకనే ప్రకటిస్తున్నాము. నీ వాక్ను వినేవారుగా, నీ చిత్తంలో జీవించేవారుగా ప్రతి ఒక్కరిని చేయమని, నీ రాజ్యం కొరకు ప్రయాసపడేవారుగా అంతము వరకు మమ్మల్ని నమ్మకస్తులుగా చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాము తండ్రి, ఆమేన్.